टीएमसी अधिनेत्री पश्चिम बंगाल मुख्यमंत्री ममता बेनर्जी प्रधानमंत्री नरेंद्र मोदी राष्ट्रपति द्रौपदी मुर्मू मर्यादपूर्वक कलिसारु। వివిధ రాష్ట్రాలకు సంబంధించి ఇప్పటివరకు సుప్రీం కోర్టులో 71,000 కేసులు పెండింగ్ లో ఉన్నాయని కేంద్రం వెల్లడించింది। ఈ మేరకు పార్లమెంట్ లో ఎంపీలు అడిగిన ప్రశ్నలకు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు। భారత నౌకాదళానికి చెందిన 5గురు మహిళా అధికారులు అరుదైన గణత సాధించడాన్ని భారత నౌకాదళం ప్రశంసించింది। డోర్నియర్ 228 విమానంలో ఉత్తర అరేబియా సముద్రం మీదుగా మొదటి స్వాతంత్ర సముద్ర నిఘా మిషన్ నిర్వహించారు। వీరు పోర్బందర్కు INAS 314 నేవల్ ఎయిర్ స్క్వాడ్రన్ కు చెందినవారు। నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ కాంగ్రెస్ అధినేతలపై కొనసాగిస్తున్న విచారణను కాంగ్రెస్ తీవ్రంగా నిరసించింది। ఈ మేరకు ఢిల్లీలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా బారికేడ్లను దూకి వెళ్లిపోయారు। బర్మింగ్హామ్ లో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ 6వ స్వర్ణం దక్కించుకుంది। దీంతో మొత్తం పతకాల సంఖ్య 20కి చేరింది। ఇందులో 6 స్వర్ణం, 7 రజతం, 7 కాంస్య పతకాలు ఉన్నాయి। పురుషుల పారా హెవీ వెయిట్ లిఫ్టింగ్ కేటగిరీలో సుధీర్ బంగారు పతకం సాధించి రికార్డును అధిగమించాడు। దేశవ్యాప్తంగా శ్రావణ శుక్రవారం వేడుకలు ఘనంగా జరిగాయి। రెండో వారం పౌర్ణమి ముందు వచ్చే వారం కావడంతో భక్తులు అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు। వరలక్ష్మి వ్రతంతో పాటు వివిధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు అభిషేకాలు చేశారు। విజయవాడ ఇంద్రకీలాద్రిలో కనకదుర్గ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు। విశాఖలో కనక మహాలక్ష్మి, కన్యక పరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు। దేశంలో కరోనా విజృంభణ శాతం పెరుగుతుందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది। తాజాగా 20,551 కేసులు నమోదవడంతో ప్రస్తుతం 135,364 కేసులుగా ఉన్నట్లు పేర్కొంది। ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి మార్గరెట్ ఆల్వాకు మద్దతు ఇవ్వాలని టిఆర్ఎస్ నిర్ణయించింది। ఈ మేరకు ఆ పార్టీకి చెందిన 16 మంది ఎంపీలు మార్గరెట్ ఆల్వాకు ఓటు వేయనున్నట్లు ఆ పార్టీ పార్లమెంటరీ నేత కె కేశవరావు వెల్లడించారు। అమరావతిని కాదని రాష్ట్రానికి మరో రాజధాని రావడం సాధ్యం అయ్యే పని కాదని బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ అన్నారు। తుల్లూరు సభలో మాట్లాడిన కన్నా పార్టీలను నమ్మి రైతులు రాజధాని నిర్మాణం కోసం భూములు త్యాగం చేస్తే అప్పటి రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మి కేంద్రం వేల కోట్లు ఇచ్చిందన్నారు। సీఎం మారినప్పుడల్లా రాజధాని మారదన్నారు। యువతలో దేశభక్తిని పెంపొందించడంతో పాటు దేశ గౌరవాన్ని ప్రపంచానికి తెలియజేసేలా ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ ఇన్స్ట్రుమెంటేషన్ విభాగం 300 అడుగుల జాతీయ పతాకాన్ని ప్రదర్శించారు। ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు జరిగిన ఈ ప్రదర్శనలో పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు। ఇండియన్ సూపర్ లీగ్ కోకో పోటీలకు రెఫరీగా అనకాపల్లి మండలం తుమ్మలపాల గ్రామానికి చెందిన కోకో కోచ్ సిహెచ్ఎంఎల్ శ్రీనివాసరావు ఎంపికయ్యారు। మున్సిపల్ కార్యాలయాల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని గుర్తించిన ఏసీబీ అధికారులు ఆ దిశగా తనిఖీలు నిర్వహిస్తున్నారు। నిర్మాణాల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని గుర్తించిన అధికారులు ఎక్కువగా ఆన్లైన్లో చేసే ప్లాన్లలో అక్రమాలు జరుగుతున్నట్లు గుర్తించారు। టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై ఆ పార్టీ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు। తనను ఓడించాలనుకున్న చెరుకు సుధాకర్ను పార్టీలో చేర్చుకోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు। ఇకపై రేవంత్ ముఖం కూడా చూడనని కోమటిరెడ్డి స్పష్టం చేశారు। వైసీపీ అవినీతి పాలనపై ప్రశ్నించిన ప్రతి ఒక్కరిపైనా కేసులు పెడుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు। విద్యా దీవెనపై చిత్తూరు జిల్లా పూతలపట్టుకు చెందిన జశ్వంత్ అనే విద్యార్థిపై కేసు పెట్టడమే ఇందుకు నిదర్శనమన్నారు।
కుప్పం తన సొంత నియోజకవర్గమని వచ్చే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి భరత్ ను గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. కుప్పం మున్సిపాలిటీలో వివిధ అభివృద్ధి పనుల కోసం భరత్ ఇచ్చిన ప్రతిపాదనల మేరకు 65 కోట్లు మంజూరు చేసినట్లు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. ఏపీలో ఆడవాళ్లకు రక్షణ లేకుండా పోయిందని ప్రజా ప్రతినిధులే రౌడీల ప్రవర్తిస్తున్నారని టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత విమర్శించారు. మహిళతో అసభ్యకరంగా వీడియో మాట్లాడిన ఎంపీ గోరంట్ల మాధవ్ను తక్షణమే బర్తరఫ్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఎంపీ కోమటి రెడ్డి వెంకట రెడ్డి తమతో టచ్ లో ఉన్నారని తాను అనలేదని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు కావాలని ప్రధాని నరేంద్ర మోదీని వెంకట రెడ్డి కలుస్తుంటారని సంజయ్ తెలిపారు. దేశంలో మంకీ పాక్స్ కేసులు రోజురోజుకు కలవరం పెట్టిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది 26,200కు పైగా కేసులు నమోదు కాగా ఒక్క అమెరికాలోనే 6,600 కేసులు నమోదయ్యాయి. దీంతో అమెరికా హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది.